కొన్ని నెలలుగా ప్రపంచమంతా ఒక పాటకు ఫిదా అయిపోయింది. వివిధ రంగాల్లో ప్రముఖులు ఆ పాట విని డాన్సులు చేసేశారు, పూరకం వచ్చినట్టు స్టెప్పులేశారు. కోట్లాది మందిలో అంతటి ఉత్సాహాన్ని నింపిన ఆ పాట మన తెలుగువారి సృష్టి కావటం మనందరికీ గర్వకారణం. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఏ దేశమేగినా RRR గొప్పతనం గురించే చెప్పుకుంటున్నారు. ఆ సినిమాలోని నాటు నాటు పాటని ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. ప్రపంచంలో ఆస్కార్ అవార్డు తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న అవార్డు గోల్డెన్ గ్లోబ్ అవార్డు. అటువంటి గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు మన తెలుగు సినిమా ఎంపిక అవ్వటంపై అంతర్జాతీయ స్థాయిలో తెలుగోడి పవరేంటో చాటి చెప్పింది. ఆస్కార్కు నామినీ అయిన RRRలోని నాటు నాటు పాట బెస్ట్ ఒరిజినల్ స్కోర్స్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు సాధించింది. ఈ సినిమా సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకుని మురిసిపోయారు. ఇదేమి ఆషామాషీ కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రిహానా, లేడీ గాగా, టేలర్ స్విఫ్ట్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోవటం విశేషం. అవార్డు ఫంక్షన్కు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో పాటు నటులు ఎన్టీఆర్, రామ్ చరణ్లు భార్యా సమేతంగా కార్యక్రమానికి విచ్చేశారు. తెలుగు వెలుగు కీరవాణి అవార్డును అందుకోగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారంతా ఆనందంతో ఉప్పొంగిపోయారు. RRRే కాదు, రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి కూడా ఆస్కార్ బరిలో నిలిచింది. అవార్డుకు ఎంపిక కాకపోయినా బాహుబలి సినిమాను ప్రపంచ దేశాలన్నీ మెచ్చుకున్నాయి. హాలీవుడ్ ప్రముఖులైతే బాహుబలి ఓ వండర్ అని కొనియాడారు. ఇప్పుడు ప్రపంచమంతా RRR గురించే మాట్లాడుతోంది. ప్రత్యేకించి నాటు నాటు పాట గురించే చర్చించుకుంటోంది. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ల నాటు స్టెప్పుల గురించే మాట్లాడుకుంటోంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఎంపికైన RRR ఆస్కార్ బరిలోనూ ఉంది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్నవారే ఆస్కార్ అవార్డును గెలుచుకుంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. అప్పట్లో స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని జయహో పాటకు గోల్డెన్ గ్లోబ్, ఆస్కార్ అవార్డులు రెండూ దక్కాయి. ఆ సినిమాకి సంగీతాన్ని అందించింది తమిళనాడుకు చెందిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ అవార్డులు ఏం చెబుతున్నాయి? మన సినిమా అల్లాటప్ప సినిమా ఏమీ కాదని చెబుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీనివ్వడమే కాక అవార్డులను సొంతం చేసుకోగల ప్రతిభ మనోళ్ల సొంతమని చాటి చెబుతున్నాయి. RRRే కాదు, తాజాగా పెను సంచలనం సృష్టించిన కాంతారా సినిమా కూడా ఆస్కార్ రేస్లో ఉంది. ఇప్పటికే కలెక్షన్లలో కాంతారా దేశవ్యాప్తంగా దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. వీటితో పాటు మరో 10 సినిమాలు అత్యుత్తమ అవార్డు రేస్లో ఉన్నాయి. తమిళంలో వచ్చిన రాకెట్రీ సినిమా కూడా అవార్డు దక్కించుకుంటామన్న ధీమాతో ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కశ్మీర్ ఫైల్స్ కలెక్షన్లతో పాటు వివాదాలను పోగు చేసుకుంది. ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరాఠీ సినిమా మీ వసంతరావు సినిమా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇది కూడా రేస్లో ఉంది. గుజరాతీ సినిమా చెల్లో షో విమర్శకుల ప్రశంసలు పొంది ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆస్కార్ బరిలో సత్తా చాటుకోవడానికి వెళ్ళింది. తమిళ సినీ పరిశ్రమ నుంచే వచ్చిన ఇరవన్ నీలలు కూడా ఆస్కార్ ధీమాతో ఉంది. భారతీయ సినిమాలు రాశిలో కొండంత ఉన్నా వాసిలో గుప్పడెంత కూడా లేవని విమర్శలు అంటూ ఉంటారు. అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే కొన్నేళ్లుగా మన సినిమా సరిహద్దులను చెరిపేస్తూ దూసుకుపోతోందన్నది కూడా నిజమే. మున్ముందు భారతీయ సినిమా హాలీవుడ్ను ఆశ్చర్యపరిచే రీతిలో అద్భుతాలు సాధించడం ఖాయమని నిపుణులు అంటున్నారు. కొత్త దర్శకులు, కొత్త టాలెంట్ రావటంతోనే మన సినిమా దశ దిశ మారిపోయాయని వారంటున్నారు. సో మనోళ్ళు సూపరే మరీ.